ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మిక సంఘాలు నిరసన తెలిపారు. కార్మిక సంఘాల నేతలు స్టీల్ ప్లాంట్ అమ్మకంపై లీగల్ అడ్వైరీ కమిటీని ఏర్పాటును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్లాంట్ ఉద్యోగుల వాహనాలను అడ్డుకుంటున్న కార్మిక సంఘాలు, దీంతో వాహనదారులు కార్మికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మొత్తంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మిక సంఘాలు నిరసన తెలిపారు. స్టీల్ ప్లాంట్ అమ్మకంపై లీగల్ అడ్వైరీ ఏర్పాటును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్లాంట్ ఉద్యోగులు వాహనాలను అడ్డుకుంటున్నారు కార్మిక సంఘాలు. అయితే దీంతో వాహనదారులకు కార్మికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతంపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మిక సంఘాలు నిరసన తెలిపారు. స్టీల్ ప్లాంట్ అమ్మకంపై లీగల్ అడ్వైరీ ఏర్పాటును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్లాంట్ ఉద్యోగుల వాహనాలను అడ్డుకుంటున్నారు కార్మిక సంఘాలు. అయితే దీంతో వాహనదారులకు కార్మిక సంఘాలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్. రాజేంద్ర, విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర చాలా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రైవేటైజేషన్ ఆఫర్లని చాలా రోజుల నుంచి కార్మికులు సమ్మె చేస్తున్నారు, అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సంబంధించి కన్సల్టెంట్ నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది. 100% స్టీల్ ప్లాంట్ అమ్మకంతో పాటు దీనికి సంబంధించి తూర్పు మన ఆంధ్రప్రదేశ్ లో జగ్గయ్యపేట, తెలంగాణలో మాదారంలో ఉన్న స్టీల్ ప్లాంట్ మైన్స్ కూడా అమ్మకానికి పెట్టింది. దీంతో కార్మికులు ఉద్యమానికి సిద్ధమయ్యారు. గతంలో ఎవరైతే కార్మికులు సమ్మె చేస్తారో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే 7 రోజుల పాటు వేతనాలు కోత విధించారు. దీంతో హెచ్ఎంఎస్, సిఐటియుసి, ఐఎన్టీయుసి, సిఎఫ్టియు, ఏఐటియుసి తదితర అన్ని కార్మిక సంఘాలు ఏకదాటిపైకి వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ట్రేడ్ యూనియన్ కూడా సమ్మెలో పాల్గొంది. ఏదైతే దీంట్లో ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ఈ కన్సల్టెన్సీ రద్దు చేయడంతో పాటు కొంతమంది కార్మికులు, సీనియర్ కార్మికులు అంటే 4-5 సంవత్సరాల్లో రిటైర్ అయిన కార్మికులకు ఆఫీసుల కంటే ఎక్కువ జీతాలు వస్తున్నాయి. దీంతో ఆ జీతాలు కూడా వాళ్ళు ఆపేశారు. దీన్ని కార్మిక సంఘంలో చాలా తప్పు పడుతున్నాయి. అధికారులకు జీతాలు పెంచారు, మేము అడ్డుకోలేదు. కానీ సీనియర్ కార్మికులకి వాళ్ళ పని దినాలను బట్టి, వాళ్ళ సర్వీస్ను బట్టి శాలరీస్ పెరిగితే ఆపే అధికారం లేదని చెప్పడం జరిగింది. మీరు ఒక రోజు కాదు, వారం రోజులు కాదు, 4 రోజులు జీతాలు ఆపండి, 3 నెలల ప్రభుత్వాన్ని మేము కద్దె దించుదాం అని చెప్పి అక్కడ నాయకులు హెచ్చరించారు. అదేవిధంగా రాకపోకలు కూడా పూర్తిగా బంద్ చేయించారు. 72 గంటల పాటు సమ్మె చేస్తామని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. దీంతో స్టీల్ ప్లాంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉన్నాయి. 1/1/2015 నుంచి కార్మికులకు ఏదైతే ఏరియర్స్ బాకీ ఉన్నాయో ఏరియర్స్ ఇవ్వాలని, ఐఆర్ 35% ఐఆర్ ప్రకటించాలన్నాయి డిమాండ్లతో ఈ ఆందోళన జరుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. మొత్తంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మిక సంఘాలు నిరసన తెలిపారు. స్టీల్ ప్లాంట్ అమ్మకంపై లీగల్ అడ్వైరీ ఏర్పాటును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్లాంట్ ఉద్యోగుల వాహనాలను అడ్డుకుంటున్నారు కార్మిక సంఘాల నేతలు. అయితే దీంతో వాహనదారులకు కార్మిక సంఘాలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మొత్తం